मार्निंग मार्निंग मैगजीन की स्वागत प्रमुख दिनपत्र वार्ता वार्ता वनकाल जरूरत परणा चुदा पादयात्री लाटी अंशा प्रधान प्रोजेक्ट अड़गड़ आंक्ष रहदार दिग्बंधन रोप पार्टी तो अड्डो एरी प्रजु लाठी चारजी तो रणरंग पलूरी गाया चेई विरी व्यक्ति उवे तरलीवि पादयात्र की जन मदत प्रशा सा अमरावती रैत महापादयात्र गुरु पोली निर्बंधा तो रणरंग मारी संघीभावन तेपेकोच्ची प्रजल पै लाठी हूलपंचम जनम एरगो उद्रिक्त मारी इन कठिनांक्ष निर्बंधा तोसराजनी परर ग्रमल वेल मंद तरलीवि यात्रक संघीभावन दिल्ली అడుగడుగునా నేరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులొప్పలపాడు నుంచి గురువారం ఉదయం పాదయాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాలు మోహరించిన పోలీసులు అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్పోస్టులు పెట్టి వాహనాలని మళ్లించారు. కనిపించిన ప్రతి ఒక్కరిని ఎక్కడికి వెళ్తున్నారో అడిగి పాదయాత్ర కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు. వందల మంది పోలీసులు లాఠీలు పట్టుకుని పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ లాఠీ చార్జీ ఈ అంశంలో ప్రధానంగా ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఒక విచిత్రమైనటువంటి తలతెక్క పని. ఎందుకు ఈ మాట అనాలంటే పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంలో అనేక ప్రాంతాల నుండి వచ్చి పలకరించారు, పరామర్శించారు. అప్పుడు తప్పైందా? ఇప్పుడు వీళ్ళు పాదయాత్ర చేస్తుంటే వచ్చి పలకరిస్తే తప్పేమవుతుంది? రాజకీయాన్ని రాజకీయంగా, ఇప్పుడు ఇందులో పాదయాత్రకు సంబంధించి వాళ్ళు ప్రజా ఉద్యమం అంటున్నారు, లేదు అనుకున్నప్పుడు రాజకీయ పరంగా జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కూడా రాజకీయ పార్టీల పరంగా రాజకీయ ఉద్యమం ఏం చేస్తారో మూడు రాజధానులు అది చేసుకోవాలి. అది మానేసేసి దీన్ని అడ్డుకోవడానికి చేస్తే కొద్దీ ఇంకొంచెం, ఎప్పుడైతే దేన్ని అయితే తొక్కేయాలని చూస్తారో అప్పుడు ఇంకొంచెం ప్రొవోకేట్ అవుతుంది. అదే జరుగుతుంది. ఇంకోటి వచ్చేవాళ్ళని పట్టుకోవడం, వచ్చేవాళ్ళు ఎంతమందే ఉండాలి, కరోనా నిబంధనలు, ఓ పక్కన రాజకీయ సమావేశాలు, లేకపోతే ఇప్పుడు ర్యాలీలకి ఎన్నికల ప్రచారానికి ఏమన్నా కరోనా నిబంధనలు అడ్డొస్తున్నాయా, లేదా మన నాయకులు తిరిగేదానికి ఏమన్నా కరోనా నిబంధనలు అడ్డొస్తున్నాయా? ఒక్క పాదయాత్రకే ఈ అడ్డాలు ఎందుకు? ఈ అతే ఇక్కడ నిర్బంధం అన్నటువంటి దాని నుంచి వచ్చే ప్రతిఘటన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది అర్థం కానంది, అర్థం కాదంటే అర్థమైనా కూడా మేము గెలుస్తామన్న అహంలో నుండి వస్తున్నటువంటి గందరగోళం ఇది. అయిపోతే జిల్లాల్లో రెండు జిల్లాల్లో కుంభవృష్టి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లాలో 14.3, తిరుమల రెండు ఘాట్ రోడ్లు మూసివేత, పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం, గ్రామాల మధ్య తెగిపోయినటువంటి సంబంధాలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతంలో సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి విజువల్ కూడా, ఫోటో కూడా హైలైట్ చేస్తే చాలా మంచి ఇది ఒక ప్రజలకు అవసరమైనటువంటి తక్షణ సాయం 1000 రూపాయలు, అవసరమైన చోట సహాయ పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలు వెంటనే తరలించాలి, బాధితుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్, కలెక్టర్తో వీడియో సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అసలు అక్కడికి వెళ్తారా లేదా అనేది చూడాలి. సాధారణంగా జరుగుతున్నప్పుడు కానీ జరగక ముందు వెళ్ళటం కానీ చేస్తే అక్కడ అధికారులు పనిచేసుకునేకుండా వాళ్ళందరూ ముఖ్యమంత్రి వెంటే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫార్ములా బాగానే ఉంది. కాకపోతే అయిన తర్వాత వెళ్ళి పరామర్శించినప్పుడు అధికారులు ఏమన్నా తప్పు చేస్తుంటే ముఖ్యమంత్రి నోటీస్కి రావడానికి వీలుంటుంది, పరిష్కారానికి ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 2.5 ఏళ్లలో ఈ ఏరియల్ సర్వేకి 1-2 సార్లు తప్పించి వరదలకు కానీ వర్షాలకు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఫీల్డ్లో అన్ని చోట్ల తిరిగింది లేదు. అది ఎందుకు అనేది ఆయనంతటా ఆయన ఆలోచించుకోవాల్సినటువంటిది. ఇప్పుడన్నా అక్కడికి వెళ్తారా లేదా అన్నది చూద్దాం. ఇకపోతే పీఆర్సీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా అంటూ ఒక క్వశ్చన్ మార్క్. నివేదిక ఇవ్వడానికి ఇంతలా అవమానిస్తారా? ఏపీ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి చైర్మన్లతో నేటి జేఎస్సీ సమావేశంలో స్పందన బట్టి కార్యాచరణ. ఒకటి, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించండి అంటూ ఉద్యోగుల వెంట నిలబడుతున్నందుకు ఈనాడును ఆంధ్రజ్యోతిని అభినందించాలి. ఎందుకంటే గతంలో ఇలాగా వెంట నిలబడ్డం కాదు, ఏ పదం వాడారో అన్నటువంటిది కూడా గుర్తుంది కదా, రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటిది ఉద్యోగుల పట్ల. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక ప్రేమ వచ్చింది అంటే అది వీళ్ళ మీద ప్రేమ అనే కంటే కూడా ఇక్కడ బాబు మీద ప్రేమ, జగన్ మీద ద్వేషం. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఉద్యోగుల్ని ఏ విధంగా వాయించారనేది కూడా చూసాం. కాబట్టి ఇక్కడ ఒక రకంగా పీఆర్సీకి సంబంధించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం బాగానే చేస్తున్నారు, మంచిదే. అదేంటనేది కూడా తేలిపోతుంది కదా. ఇకపోతే కోవిడ్ సాయానికి కొర్రీలు ఎన్నో,
ఇందులో దరఖాస్తుపై సంతకాల కోసం తిప్పలు వ్యాధి నిర్ధారణ కాని వారి విషయంలో ఇబ్బంది అధికారిక మృతుల కంటే దరఖాస్తులు ఎక్కువ అన్ని జిల్లాల్లో ఒక్కచోటే స్వీకరణ ఇది కీలకమైనటువంటి అంశం అవుతుంది ఇక్కడ కోవిడ్ కారణంగా మరణించినటువంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా అవుతుందనినే ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే చాలా హాస్పిటల్ల వాళ్ళు కోవిడ్ హాస్పిటల్ కాని చోట్ల ట్రీట్మెంట్ చేయించుకున్నారు వీళ్ళు కొన్ని చోట్ల హోటళ్ళల్లో కూడా చేయించారు అప్పుడు చనిపోయినప్పుడు నార్మల్ డెత్ కింద రాసుకొచ్చారు హార్ట్ ఫెయిల్యూరో ఇట్లాంటివి ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కేంద్రం ఈ లెక్కలు చెప్పడం బిగిన్ చేశారు అయితే అక్కడ కోవిడ్ మరణం అన్నది కోవిడ్కి సంబంధించింది హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ వాళ్ళన్నా చెప్పాలా లేదంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్లోనన్నా అది ధృవీకరించాలి ఆ సర్టిఫికెట్ ఇచ్చి ఉండాలి అది లేకపోతే డబ్బులు రావు ఇక్కడ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి చోట ఏ ఏరియాకి ఆ ఏరియా పెట్టి చేసేయచ్చు కానీ ఎందుకు చేయట్లేదంటే ఇది ఇస్తుంది కేంద్రం డబ్బులు అది కేంద్రానికి పేరు పోతుంది కాబట్టి జిల్లా కోడ్ పెట్టేసి సైలెంట్గా నడిపేస్తున్నారు ఇక్కడ కేంద్రానికి పేరు రాకూడదు అదే కనుక రాష్ట్రానికి డబ్బులు ఇచ్చేసేసి మీరు ఇవ్వండి అంటే కనుక అప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకటి పెట్టేసేసి మేమే ఇస్తున్నామని ప్రొజెక్ట్ చేస్తారు ఇదే ఇలాంటి ప్రజలకు సంబంధించిన అంశాల్లో మాకు ప్రచారం రాదు ఇంతకుముందు చంద్రబాబుది ప్రచార కండూతి అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రచార కండూతితో ప్రజలకు అందేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా చెడగొట్టడం అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సింది లేకపోతే మూడు రాజధానులకు నిధులు ఇవ్వండి దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో కోరనున్న రాష్ట్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో జరగనున్న దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో 26 అంశాల మీద చర్చించబోతున్నారు మొదట 23 అంశాలతో సమావేశం ఎజెండాకి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన మూడు అంశాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనుమతితో ఎజెండాలో చేర్చారు 24 అంశాలను ఇప్పుడు కొత్తగా చర్చకు చేపట్టున్నారు వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు 7 ఉన్నాయి రాష్ట్రంలో మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇవ్వాలని దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరబోతోంది ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి కోసం 2500 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్య 1500 కోట్లు విడుదల చేసింది మిగతా 1000 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనుంది స్టాండింగ్ కమిటీ రూపొందించిన సమావేశంలో ఎజెండాలో మాత్రం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోంశాఖ చెప్పినట్టుగా పేర్కొన్నారు కొత్త రాజధాని నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించేలా చట్టాన్ని సవరించాలని 20 రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవి ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన ఫిషింగ్ బోట్లు అక్రమంగా ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాలార నదిపై చిన్న నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తమిళనాడు అభ్యంతరం చెప్పడం మీద చర్చ తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా చేసేందుకు తమిళనాడు ఇంకా 338 కోట్లు చెల్లించాల్సి ఉండడం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాల్సినటువంటి 6015 కోట్ల బకాయిల మీద అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 10.96%, పట్టణాల్లో 5.81% ఉన్నారని వెల్లడి జాతీయ పోలీసు అకాడమీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మధ్య ఉన్నత స్థాయి జైలు సిబ్బందికి శిక్షణ కోసం జాతీయ ప్రజన అకాడమీ ఏర్పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు రామాయపట్నం ఓడరేవు కడపలో ఉక్కు కర్మాగారం కాకినాడలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు విశాఖ చెన్నై పారిశ్రామిక నడవాకి ఏడీపీ ఇచ్చే రుణాన్ని గ్రాంట్గా మార్చడం వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించబోతోంది ఇతర అంశాల్లో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు రంగారెడ్డి నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ చేపట్టడాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎజెండాలో పెట్టింది తుంగభద్ర నది మీద ఏపీ ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు అంశాన్ని తెలంగాణ చేపట్టనున్న రాజీవ్ గాంధీ సంగం మండ బ్యారేజ్ అంశాన్ని కర్ణాటక ఎజెండాలో చేర్చింది ఇంద్రావతి కృష్ణా గోదావరి పెన్నా కావేరి నదుల అనుసంధానం అంశాన్ని పుదుచ్చేరి ప్రతిపాదించింది అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చలు జరగబోతున్నాయి అది ఏమవుతుంది ఏంటి అన్నటువంటిది తేలాల్సినటువంటి వ్యవహారం ఇక్కడ పరిష్కారం అందరు ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాలు ఉంటాయి కాబట్టి తేలాల్సింది ఇక్కడ ఒక రాజధాని మూడు రాజధానులు అన్నటువంటి అంశానికి సంబంధించి మరొకసారి అయోమయాన్ని సృష్టించేటువంటి అంశం కూడా ఇందులో ఉంటుంది వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుంది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం అది చూడాల్సి ఉంది ఇకపోతే కంగనా రనౌత్ 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అన్నటువంటి భిక్ష అన్నటువంటి స్టేట్మెంట్ వివాదాస్పదమైంది భాజపా ఎంపీ వరుణ్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో దుమారానికి తెరలేపారు భారత్ కసలైన స్వాతంత్రం 2014లో వచ్చిందని 1947లో వచ్చింది కేవలం భిక్షనని పేర్కొన్నారు
ఈ వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. భాజపా ఎంపీ వరుణ్ గాంధీ సహా పలువురు రాజకీయ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డును స్వీకరించిన కంగన బుధవారం సాయంత్రం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్కి 1947లో వచ్చింది స్వాతంత్రం కానే కాదు, అది భిక్ష. మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది 2014లో మోడీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అని అన్నారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆ పార్టీని బ్రిటిష్ పాలన కొనసాగింపుగా పేర్కొన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద తీవ్ర విమర్శలు, అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ అడుగుతున్నటువంటి అంశం కూడా ఉంది. ఇప్పుడు చైనా సరిహద్దులకి ఆయుధాలు తరలించాలి కదా, చార్ధామ్ రహదారి విస్తరణ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేంద్రం. దేశ ఉత్తర భారతంలోని చైనా సరిహద్దుల వరకు సైన్యం క్షిపణి లాంచర్లు, ఇతర భారీ ఆయుధాలను తరలించకుంటే ఒకవేళ యుద్ధం వస్తే ఎలా పోరాడగలదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఇదే విషయాన్ని గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. అదే సమయంలో విశాల చార్ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు కారణంగా హిమాలయ పర్వతాల కొండచీరలు విరిగిపడతాయన్న ఆందోళనలు తగ్గించే ప్రయత్నం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండచీరలు విరిగిపడుతున్నాయని, కేవలం రహదారి నిర్మాణాల వల్ల మాత్రమే కాదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లోని పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథులు అన్ని కాలాల్లోనూ చేరుకునే విధంగా 900 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక చార్ధామ్ ప్రాజెక్టును కేంద్రం 12,000 కోట్లతో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని మీద గతంలో వెలువరించిన ఆదేశాలను సవరించాలంటూ రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అభ్యర్థన మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమనాథులు విచారణ చేపట్టారు. కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. కేసు ఓడిపోవడం సేవాలోపం కాదు అంటూ ఇంకొకటి దాంట్లో కేసులో ఓడిపోవడాన్ని సేవాలోపంగా పరిగణించకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాయర్ల మీదన ఏదైతే కేసు ఓడిపోయినందుకు గాను డబ్బులు చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దానికి అక్కడ డబ్బులు కట్టాలని కోర్టు ఆదేశిస్తే వినియోగదారుల ఫోరం దాని మీద అప్పీల్ సందర్భంగా కామెంట్ చేసింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ప్రచారానికి అనుమతి. ఇది రేపు నామినేషన్లకు తీసుకోవాలంటారేమో, కుప్పంలో తప్పనిసరి చేస్తూ నోటీసులు ఇస్తారా, రాష్ట్రంలో పరిస్థితులకు ఇది నిదర్శనం. హైకోర్టు తీవ్ర ఆగ్రహం, డిఎస్పీ నోటీసుపై స్టే, కుప్పంలో ప్రచారానికి అడ్డంకులు వద్దని నిర్దేశం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేదంటే పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పలమనేరు డిఎస్పీ నోటీసులు జారీ చేయడంపై హైకోర్టు మండిపడింది. ఇప్పుడు ప్రచారానికి అనుమతి తీసుకోవాలంటున్నారు, రేపు నామినేషన్లకి తీసుకోవాలంటారేమో అన్నటువంటి కామెంట్ చేసింది. అట్లాగే దానికి స్టే ఇచ్చినటువంటి అంశం కూడా ఉంది. ఇక్కడ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించింది ఏంటంటే, నా ప్రచారానికి కాదు ఆపింది, ప్రజాయాత్ర చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించినటువంటిది ఆపడానికి చెప్తే దాని కాస్త కోర్టులోకి వచ్చి ఈ కోణంలోకి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ప్రచారం అప్పుడు కూడా పర్మిషన్ అంటే మనం మైక్ దగ్గర నుంచి ప్రతిదానికి పోలీస్ పర్మిషన్ ఉంటుంది, అయితే అడ్డుపడరు, నువ్వు ఇక్కడ చేయకూడదు అని పోలీసులు ఎప్పుడు అడ్డుపడరు. ఇంటిమేషన్ పోలీసులకు ఉంటుంది, దాన్నే అనుమతి కిందనే తీసుకుంటారు సహజంగా. ఇక్కడ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం చేత కావట్లేదా, లేకపోతే కనుక ఇది అవసరం లేదనుకుంటుంది ఎన్నికల సంఘం వాళ్ళు, తెలియదు. ఇది విచిత్రమైనటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇప్పుడు లేకపోతే రేపు పొద్దున ప్రచారానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక రోడ్డు అంతా బ్లాక్ చేసేస్తారు, అప్పుడు జనం పరిస్థితి ఏంటి? ముందుగా ప్రచారానికి అనుమతి ఇచ్చేటటువంటి సందర్భంలో ఈ రూల్స్ చెప్తారు, ఒక సైడ్కి ఉండాలా, రెండో వైపు వెహికల్స్ పోవాలా, అలాగే మైకులు పెద్ద ఎత్తున సౌండ్ అంటే ఆపిన చోట మాత్రమే మైక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలా అనేది. బట్ జరగవు అవన్నీ, ప్రాక్టికల్గా తేడా వస్తుంటాయి. అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, కాకపోతే సాధారణంగా ఎన్నికలప్పుడు పట్టించుకోరు. కానీ ఇప్పుడు ప్రతి అంశము కూడా న్యాయస్థానాల దాకా వెళ్ళడం ఒకటి, అక్కడ ప్రజలలో ఒక సింపతి కోసం తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలలో జరిగేటువంటిది, దానివల్ల ప్రయోజనం కూడా వస్తుంది లేదా అన్నటువంటిది రేపు రాబోయేటువంటి రిజల్ట్తో తెలుస్తుంది. స్థానిక ప్రచారాన్ని అడ్డుకోవద్దు, ఎన్నికల్లో పాల్గొనడం పార్టీల హక్కు, దానికి భంగం కలగకుండా చూడండి అంటూ త్రిపుర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించింది అన్నటువంటి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇంతకుముందు కరోనా సందర్భంలో ఉండగా ఎలాగా అన్నటువంటిది ఇదే సుప్రీంకోర్టు, అలాగే తమిళనాడు హైకోర్టు ఏకంగా ఎన్నికల సంఘం మీదనే కేసు పెట్టాలా అన్నటువంటి, లేక దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు లాంటి కామెంట్లు కూడా చేసింది గుర్తుంది కదా. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కటి మార్చి, ఇప్పటికీ కరోనా ఆంక్షలు ఎత్తివేయలేదు, దాంట్లో కొన్ని మినహాయింపులే ఇచ్చారు, ఇంకా కరోనాకు సంబంధించి పూర్తి ఇది రాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే అప్పుడు ఎన్నికలు అప్పుడు ఎట్లాగిచ్చారని ఇప్పుడు షరతు, మొన్నటిసారి కూడా ఎందుకు ఆగిపోయినాయి ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఎందుకు ఆపారు, ఇయే జరుగుతూ ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే న్యాయస్థానానికి ఆయా పర్సన్స్ ఇచ్చేటువంటి కథలు, దాన్ని అక్కడ వాదనలు వినిపించేటప్పుడు అవతల వాళ్ళ ఫెయిల్యూర్,
న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా బాధ్యతాయుతంగా న్యాయమూర్తులు ఉంటారు. వాళ్ళ ఎదుట వాదనలు వినిపించేటువంటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, కరెక్ట్ అయినటువంటి పాయింట్లతో వెళ్ళాలి, లేకపోతే అది తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు లైట్ తీసుకుంటుండడం, ఎన్నికల సంఘాలు లైట్ తీసుకుంటుండటం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనది. మొన్న అప్పుడు చెన్నై కోర్టులో కోర్టు కామెంట్ల మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం దాకా కూడా జరిగింది. అక్కడ లోకల్ కోర్టులో సరిగ్గా వాదనలు వినిపించుంటే ఇదంతా ఉండేదా? అట్లాగే ఇక్కడ కూడా సరైనటువంటి వాదనలు వినిపించేటువంటి వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపోతే అప్పు కోసం పన్ను పీకుడు అంటూ బెవరేజెస్ కార్పొరేషన్ కొత్త తంట, స్పెషల్ మార్జిన్ సొంతదారు ఆ సంస్థ 6,000 కోట్లకు 2,100 కోట్ల పన్ను తప్పదు రుణం కోసం కార్పొరేషన్ పేరిట దారుణం అంటూ 3 సెప్టెంబర్ ఆర్డినెన్స్ జారీ. ఇక్కడ పన్ను వేస్తే డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఇన్కమ్ ట్యాక్స్కి పోయినా ఎవరికి పోయినా జనానికే అవుతుంది. ఆ పన్ను మీద వచ్చేటువంటి డబ్బులు జనానికే కదా. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మా వాడు ఉంటే కనుక అంత అద్భుతం జరగాలి, మా వాళ్ళు లేకపోతే చెడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం కామన్గా ఉంది. ఇకపోతే 250 కోట్లకు స్కెచ్ అంటూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా మీద కన్ను, 6 నెలలుగా పట్టు వదలని ఆరోగ్య శాఖ, ఇస్తారా ఇవ్వరా అంటూ తీవ్ర ఒత్తిళ్లు, సాధ్యం కాదంటున్న వదలని అధికారులు, తోడైన సీఎం కార్యాలయ అధికారి, రేపు అత్యవసరంగా ఈసీ సమావేశం, వల్ల కాదంటూ సెలవుపై వెళ్ళిపోయిన వీసీ, వీసీ లేకున్నా ఈసీ పెడతామంటూ పట్టు, పైసా వసూలు మీద ఉద్యోగుల ఆందోళన అంటూ ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఎత్తుకుపోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పంచ్ ప్రభాకర్పై ఇంటర్పోల్ అన్నటువంటిది ఇక్కడ మరొకటి నోటీసు. జడ్జీలపై దోషణ కేసులో మరో 6 మీద ఛార్జ్షీట్లు వేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. దాని మీద బ్లూ నోటీస్ అన్నటువంటిది జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ మంత్రులందరూ ఎందుకు పనికిరారు అన్నటువంటి కోణంలో ఉన్నారంటే ఉన్నారు, అలంకారప్రాయంగా మంత్రులు, రాష్ట్ర అప్పుల మంత్రి, అట్లాగే బొబ్బిలి పులి నేడు తాడే పిల్లి, జోరుగా సమీక్షలు, పట్టు లేదు, పాత పెట్టుబడులపై కొత్త కలరింగ్, ఫలితాల ప్రకటన మంత్రి కంటే అధికారే పవర్ఫుల్, కనిపించని విశ్వరూపం, టిక్టాక్ మంత్రిగా ఫేమస్, అప్పుడప్పుడు రివ్యూ, వచ్చిపోయే మంత్రి, శాఖకు రామ్ రామ్, పగలు ప్రతీకారాల శాఖ, ఇవి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వాళ్ళకి సంబంధించినటువంటి కరపత్రం ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ డైరెక్ట్గా రాసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్ర అప్పుల మంత్రి యనమల రామకృష్ణ ఉన్నప్పుడు అప్పులు చేయకుండా ఉన్న ఆదాయాలు సమకూర్చిపెట్టాడు ఆయన. ఆయనే చెప్పాడు కదా, చెట్ట చివరి 100 కోట్లు మిగిల్చాం, ఏమీ లేదు, మొత్తం అప్పు చేసిపోయామని. మరి అప్పుడు రాష్ట్రాన్ని దిగజార్చిన మంత్రి అందామా, రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టేసిన మంత్రి అందామా? అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన మంత్రి. ఇక్కడ వీళ్ళని గురించి కామెంట్ చేయడంలో తప్పు లేదు, అప్పుడు కామెంట్లు ఏమీ చేయలేకపోయాం మనం. అట్లాగే బొబ్బిలి పులి నేడు తాడే పిల్లి, అప్పట్లో గతంలో నుంచి ఇప్పటిదాకా ఆయన ఏం చేశాడన్నటువంటిది అందరికీ తెలిసింది. అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ కోసమే పనిచేస్తాడు, అప్పుడు కాంగ్రెస్ కోసమే చేస్తాడు, ఇప్పుడు కాంగ్రెస్ కోసమే చేస్తాడు. ఇండివిజువల్ ఇష్యూస్లో ఆయనకి సంబంధించినటువంటిది ఏమీ ఉండదు. ఇకపోతే ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఫలితాల ప్రకటన మంత్రి ఆదిమూలపు సురేష్. మరి స్కూళ్లలో నాడు నేడు కట్టించింది ఎవరు? రాధాకృష్ణ గారు కట్టించారా, లేకపోతే కనుక చంద్రబాబు గారు కట్టించారా? నాడు నేడు కింద డెవలప్ చేసింది. అలాగే స్కూళ్లలో ఇప్పుడు టాయిలెట్లను బాగు చేయడం దగ్గర నుంచి శానిటరీ నాప్కిన్స్ దాకా ఇప్పించింది ఎవరు? ఈయన హయాంలో జరిగిందా? పోనీ అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఇద్దామా? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే, ఈ మంత్రులు ఏం చేయలే. కట్టిన స్కూళ్ళు ఎవరు కట్టినట్టు, లేకపోతే చేసినటువంటి ఈ సదుపాయాలు ఎవరు పెట్టినట్టు, మరి ఎవరు ఫెయిల్యూరు? ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినేమో సరే మనకు కడుపు మంట ఉంది కాబట్టి అప్పుల గురించి మాట్లాడుకోవచ్చు, అంతకుముందు అప్పులు ఇంతకుముందే చెప్పాం. ఇంకొకటి సిదిరి అప్పలరాజు, ఆయన వచ్చిన తర్వాత కదా ఇప్పుడు ఫిషర్ జెట్టీస్ ఏర్పాటు చేపిస్తుంది కానీ, అట్లాగే చేపల మార్ట్లు, మీట్ మార్ట్లు ఇవన్నీ ఏర్పాటు చేపిస్తుంది. దాని గురించి పచ్చి కథనాలు రాశాం మనం, క్వాలిటీ ఫుడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తాం. మరి అవి చేసింది ఆయన తన శాఖ తరపున చేశారా, పక్కన వాళ్ళ గురించి చేశారా? ఇలాంటి చిత్ర విచిత్రం అంటే మంత్రుల గురించి రాయొచ్చు, వాళ్ళ మీద మనకు కోపం ఉన్నది, మా అంటే మా నాయకుడు ప్రభుత్వంలో లేడు, మా మంత్రులు ఎవరు ప్రభుత్వంలో లేరు కాబట్టి రాయొచ్చు. కాకపోతే కానీ రాసేటప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు నిజంగా కొంతమంది డమ్మీలు, మనమే ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం కూడా ఎవరెవరు డమ్మీలుగా ఉన్నారు, ఎవరెవరు ఇది అనేది. కనీసం ఒక 4-5 కన్నబాబు, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన సమీక్షలు ఆయన నిత్యం చేస్తున్నాడు మనమే కదా చెప్పుకొస్తుంది. ఇంకోటి దేశంలో హయ్యెస్ట్ క్రాప్లకు సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్రానే కదా ఉంది, వరికి కానీ ఇట్లాంటి, మరి దాంట్లో ఏ విధంగా తప్పుపడతాం? ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం,
వాటిట్లో తప్పులున్న తప్పు ప్రస్తావించాలి, అసలు ఏమీ చెయ్యట్లేదు అన్నటువంటి కోణానికి సంబంధించి రాసుకొచ్చాడు. ఇంకోటి ఈ వచ్చిపోయే మంత్రి, ఫలితాల ప్రకటన మంత్రి, ఇట్లాంటి స్టేట్మెంట్ల ద్వారా ఒకటి మనకి ప్రజాస్వామ్యంలో హక్కును విమర్శించే హక్కు మీడియాగా, ఈ హక్కు కేవలం ఒక పార్టీ మీద ఉంటుంది, ఇంకో పార్టీ మీద ఎందుకు ఉండదు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సిన సందర్భం. నిజంగా పనిచేసే వాళ్ళని వెధవల్ని చేసి చూపించి, పని పాట చేయకుండా కేవలం రాజకీయాలే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అమరావతిలో భూములు కొనుక్కుని అదే ఎవడేం బిగుతాడు అని చెప్పి అడిగినటువంటి వాళ్ళనేమో దేవుళ్ళ కిందను ఇప్పుడు సంపాదించుకోకపోతే చేతకాని అసమర్థపు మంత్రుల కింద చూపించేటువంటి ఒక గొప్ప తెలివితేటలైనటువంటి జర్నలిజానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదొక అద్భుతమైనటువంటి తీరు. ఇకపోతే ముంచెత్తిన కొండపోత, ఇది కీలకమైనటువంటిది. ఇటు రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు పక్కన వరదలు వానలు వస్తున్నప్పుడు ఇదివరకు అయితే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి దాని మీద ముఖ్యమంత్రి సమీక్షలు ఇవన్నీ రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు జ్యోతి ఇందాక చూసిన దాంట్లో చూస్తే ఇంకా ఈనాడు కొంతన్న పాటించింది. ఇక్కడ వీళ్ళు చూడండి, వర్షం బీభత్సం అనేది ఒక ఫోటో పడేసేసి అయిపోయింది మూడు జిల్లాలకు సంబంధించి, అట్లాగే రాష్ట్రం అంతా ఇది వస్తున్నప్పటికి కూడా. కాకపోతే అది ప్రజలకు అవసరం కాదు అనుకుంటా, వర్షము కుండపోత ఇవన్నీ. రేపు అక్కడ ఫెయిల్యూర్లో లేకపోతే అట్లాంటి వాటి మీద మాత్రమే వార్తలు రాయాల్సి ఉంటుంది తప్పించి నిజంగా ప్రజా సమస్యకు సంబంధించినటువంటిది లేదు. ఇక్కడ ముంచి ఎత్తిన కొండపోత వీళ్ళు అనుకూలంగా నూనె ప్లస్ ప్రభుత్వ యాక్టివిటీని కనీసం ఒకళ్ళన్న రాసుకోవాలి, వాళ్ళ పేపర్లో రాయిపోతే అట్లా దాంట్లోనే నడుస్తుంది. ముంచి ఎత్తిన కొండపోత, చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలు, వర్ష బాధితులకు తక్షణ సాయం అంటూ ఆహారంతో పాటు 1,000 రూపాయల చొప్పున సాయం అందించాలి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లకు జగన్ ఆదేశం. భారీ వర్షాల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష, ముంపు ప్రాంతాల వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించమన్నటువంటి అంశం. ఇదంతా కూడా ప్రొజెక్ట్ అయినటువంటిది. ఇకపోతే ఏమిటి డ్రామాలు ఇది? అసలు కేసీఆర్ మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్ గురించి పుంకాను పుంకాను కథనాలు రాశారు మనోళ్ళు కూడా ఇక్కడ. ఎందుకు అంటే బీజేపీని టార్గెట్ చేశారు కాబట్టి. దానికి ఆన్సర్ ఇక్కడ సాక్షి అన్న వేసింది, వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు మీద కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ అసహనం, నీళ్ల మీద కొత్త ట్రిబ్యునల్ కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది మీరే, న్యాయ వివాదంలో ఉండగా కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది, 2 రోజుల్లో ఉపసంహరించుకుంటామని 8 నెలలు గడిపారు, 7 ఏళ్ళు ఆలస్యానికి బాధ్యత ఎవరివి, సీఎం హోదాలో అలా మాట్లాడడం తగదు, ఇది రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమే, 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాకే బోర్డుల పరిధి నోటిఫై. ఇక్కడ మొన్నటిదాకా కొట్టుకు సత్యం కావాలని చెప్పి రాజకీయం కోసం జలజగడాలు సృష్టించాం, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చి ఇక ట్రిబ్యునల్ అప్పుడే చెప్పుకున్నాం మనం, ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తీసుకెళ్ళి కేంద్రానికి ఇస్తున్నారంటాడు. ఇప్పుడు వచ్చి అది కేంద్రం ఎట్టా జోక్యం చేసుకుంటుంది అంటాడు. ఆయన ఏం మాట్లాడినా ఆయన ఇష్టం, ఆయన గొప్ప పాలకుడు అనే కంటే కూడా గొప్ప ఉద్యమకారుడు. ఎప్పుడు రెచ్చగొట్టడానికి పనికొస్తే తనకు కావాలంటే ఎవరినైనా భుజాన్ని వేసుకుంటాడు, అవసరం లేదంటే ఎవరినైనా నాశనం చేసేయడానికి మాటలతో దబాయించేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని షెకావత్తు నిలదీయడం అన్నటువంటిది ఇక్కడ మంచి వార్త, అది హైలైట్ చేసింది. మరోవైపున అడుగడుగున నిబంధనల ఉల్లంఘన అంటూ పాదయాత్రకు వ్యతిరేక దిశలో పెద్ద ఎత్తున జనం చెబుతున్నా వినకుండా కర్రలతో పోలీసులపై దౌర్జన్యం, ఎన్నికల కోడ్ను సైతం ఉల్లంఘిస్తూ ఇతర ప్రాంతాల నేతలు రాక పోలీసుల న్యూస్ ప్యాక్ను మ్యాన్ ప్యాక్ను సైతం లాక్కునే యత్నం, విలేకరుల సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఇక్కడ, అలాగే టీడీపీ నేతలు అత్యుత్సాహం అంటూ రైతుల పాదయాత్రలో రసాభాస, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, పోలీసులపై దాడికి యత్నం, స్వల్పంగా లాఠీ ఛార్జ్ అంటూ వీళ్ళు తెలుగుదేశం మీదను తిట్టిపోయడం, అట్లాగే రైతుల పాదయాత్ర పేరుతో రాజకీయ యాత్ర, ప్రజలు చీకొట్టిన చంద్రబాబుకి బుద్ధి రాలేదన్నటువంటి ఇష్యూ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఇంటర్ చదివి 20 ఫేక్ కంపెనీల సృష్టి అంటూ 265 కోట్ల నకిలీ ఇన్వాయిస్లతో 31 కోట్ల ట్యాక్స్ మోసం, హైదరాబాద్కు చెందిన యువకుడిని అరెస్టు చేసిన డీజీజీఐ అంటూ, కేవలం ఇంటర్ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థలు పనిచేస్తూ జీఎస్టీలో స్కూల్ని పసిగట్టాడు, అంతే గుంటూరు హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఫేక్ కంపెనీలు సృష్టించి పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడ వేశాడు, నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు, హైదరాబాద్కు చెందిన 34 ఏళ్ళు యువకుడు తెలుగు రాష్ట్రాల్లో 5 నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు, ఆ సంస్థల నుంచి దేశంలోని 5 నగరాల్లోని కంపెనీలకు సరుకుల లావాదేవీలు జరిపినట్టు 265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్ను రూపొందించాడు అన్నటువంటి వార్త. ఇదొకటి కీలకమైంది. అయితే ఇందులో ఏంటంటే జీఎస్టీ మోసం చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. మనకు ఆ మధ్యన గుర్తుంది కదా, జీఎస్టీ మోసాలకు మొట్టమొదటి ఇట్లాంటి దాన్ని తెరతీసింది సుజనా సంస్థ. ఆ సంస్థతో సుజనా చౌదరి నాకు సంబంధం లేదన్నారు, బట్ ఆ కేసు అక్కడదక్కడే అయిపోయింది. వాళ్ళకి బెయిల్ వచ్చేసింది, వాళ్ళ దోవనాళ్ళు తిరుగుతున్నారు, కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్లో తిరుగుతున్నారు,
బట్ ఆ జీఎస్టీ మోసంలో అసలు వాళ్ళది ఇంతవరకు పట్టుకోలేదు. ఇదే జీఎస్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.